హెల్త్ ప్రేక్షకులకి నమస్కారం నా పేరు కోటేశ్వరరావు ఆంజనేయ ఆయుర్వేద అనే వనమూలికల వ్యాపారంలో గత మూడు తరాలుగా ఉన్నామండి చాలామంది బాధపడేది అధిక బరువు దానికి రకరకాలుగా ఔషధాలు దొరుకుతున్నాయి రకరకాల మందులు దొరుకుతున్నాయి ఎన్నో దొరుకుతున్నాయి మనం ఔషధం అంటే అధిక బరువు తగ్గడానికి మనం ఉపయోగించే ఔషధం నెలకి ఒక పది కిలోలు ఇరవై కిలోలు తగ్గరండి దాన్ని హెల్దీ వెయిట్లెస్ అనరు పది కిలోలు ఇరవై కిలోలకి చాలా బలహీనం అయిపోతాం అనమాట కేవలం సుమారుగా ఒకటి లేదా రెండు కేజీలు తగ్గే ఫార్ములా నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఒళ్ళు తగ్గాలని కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు అది మీ అవ అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి వాడుకోండి నాకు పెద్దలు తెలియజేసిన ఫార్ములా నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు త్రిఫల త్రిఫల అంటే కరకాయ తానికాయ ఉసిరికాయ ఈ మూడు పదార్థాలు అలాగే త్రికటు త్రికటు అంటే సొంఠి పిప్పళ్ళు మిరియాలు ఈ మూడు పదార్థాలు ఇవి త్రిఫలా చూర్ణం సమభాగాలు త్రికటి చూర్ణం సమభాగాలు అంటే సుమారుగా వంద 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 గ్రాములు తీసుకుంటే మూడు వందల గ్రాములు త్రిఫలా చూర్ణం వద్ది మూడు వందల గ్రాములు త్రికడు చూర్ణం అవుద్ది దాంట్లో సగం మూడు వందల గ్రాములు గార్సినియా మలబార్ చింతపండు అంటారు కేరళలో చింతపండు బదులు ఇదే వాడతారు పులుసుల్లో ఇదే ఎక్కువ వాడుకుంటారు అనమాట మలబార్ చింతపండు అంటారు ఇది మూడు వందల గ్రాములు తీసుకోండి దాంతోపాటు సైందవ లవణం సుమారుగా ఒక యాభై గ్రాముల నుంచి వంద గ్రాములు అంతే ఈ పదార్థాలతో పాటు ఈ చూర్ణం అవుద్దో దానికి భాగంగా ఉలవలు నల్ల ఉలవలు నల్ల ఉలవలు మన బజార్లో దొరుకుతాయి నల్ల ఉలవలు తీసుకోండి ఈ మిశ్రమాన్ని మొత్తం పొడి చేసుకొని ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకోండి మళ్ళీ చెప్తున్నాను దీనికి కావాల్సింది కరక్కాయి తానికాయి ఉసిరికాయ దీన్ని త్రిఫలా చూర్ణం అంటారు గింజ తీసేసి బెరళ్ళు మాత్రమే ఉపయోగించండి కరక్కాయి తానికాయ ఉసిరికాయ ఈ మూడు పదార్థాలు అలాగే త్రికటి చూర్ణం సొంఠి పెప్పళ్ళు మిరియాలు ఇవి కూడా దోరగా వేయించి సమభాగాలుగా తీసుకొని ఇవి కూడా మిశ్రమాన్ని కూడా చూర్ణం చేయండి ఈ ఆరు వందల గ్రాముల్లో సగభాగం మూడు వందల గ్రాములు గార్సీనియా గార్సీనియా మలబారు చింతపండు అంటారు దీన్ని అని కూడా అంటారు ఇది కూడా నల్లడి లాగే ఉంటుంది పుల్లగా ఉంటుంది సేమ్ టు సేమ్ చింతపండు టేస్టే ఉంటుంది ఈ పదార్థాలు కూడా అన్నీ కలిపి ఈ గార్సిని అనేది సపరేట్గా మనం మిక్సీ పడితే పౌడర్ అవ్వదండి గుజ్జులా సాగుతుంది ఈ అన్ని పదార్థాల్లో కలిపి చూర్ణం చేస్తే చూర్ణం అయ్యే ఛాన్సు ఉంది ఇబ్బంది లేదు పాటు ఒక సుమారుగా ఒక యాభై గ్రాములు సైందలో తీసుకోండి ఈ పదార్థాలు మటుకు ఎంత మటుకు తోకమైందో దాంట్లో సొగ భాగంగా అంటే తొమ్మిది వందల గ్రాములు సుమారుగా వచ్చింది అనుకోండి నాలుగు వందల యాభై గ్రాములు నల్ల ఉలవలు లైట్గా వేయించి అది కూడా మెత్తగా మిశ్రమం చేసుకొని దీంట్లో కలుపుకోండి మెత్త చూర్ణం చేసుకొని ఈ మిశ్రమంలో కలుపుకోండి అంతే ఈ మిశ్రమాన్ని సీసాలు నిల్వ ఉంచుకోండి ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ చూర్ణాన్ని ఒక రెండు వందల ఎంఎల్ నీళ్ళలో వేసి నానబెట్టేసేయండి నానబెట్టేసి మూత పెట్టేసి వదిలేసేయండి పొద్దున్నే లెగంగానే పరగడుపున ఈ చూర్ణాన్ని రెండు వందల యాభై ఎమ్మెల్లు సుమారుగా ఒక యాభై ఎంఎల్ అయ్యేదాకా బాయిల్ చేయండి ఉడకబెట్టండి సిమ్లో పెట్టి ఉడకబెట్టండి రెండు వందల యాభై ఎంఎల్ సుమారుగా ఒక యాభై ఎమ్ఎల్ అంటే ఒక రెండు వందల ఎంఎల్ గ్లాసు అంటే పెద్ద గ్లాసు నీళ్ళు ఒక టీ గ్లాస్ అవ్వాలన్నమాట అలా ఉడకబెట్టండి వడగట్టుకొని పరగడుపును తీసుకోండి అంతే మీ నిత్యకృత్యం వ్యాయామాలు వాకింగ్ ఇలాంటివన్న చేసుకోండి నెలకి మీ శరీరానికి తగినట్టుగా రెండు కేజీలు ఖచ్చితంగా మీరు బరువు తగ్గుతారు ఒకటి లేదా రెండు కేజీలు ఖచ్చితంగా బరువు తగ్గుతారు ఇది ఒక శరీరంలో లాగా కూడా పనిచేస్తా అనమాట చాలామంది ఆడతారు నా పొట్ట తగ్గాలండి నాకు టైస్ తగ్గాలండి అలా ఉండదండి అలా అలా ఉండాలంటే దానికి వ్యాయామమే ముఖ్య పరికరం ఇంకే ఇంకో ఒక ఆప్షన్ మనకి లేదు కానీ అధిక బరువు ఉన్న వాళ్ళంటే విపరీతంగా కొవ్వు చేరిపోయి బరువుగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక రెండు కేజీల దాకా తేలిగ్గా తగ్గచ్చు ఒకవేళ తగ్గలేదు మీరు దాని గురించి ఆలోచించకండి మీరు ఎంతలా ఉన్నా సరే మీకు శరీరానికి ఫ్లెక్సిబిలిటీ చాలా బాగుంటుంది అన్నమాట అంటే ఎంత దూరం నడిచినా పెద్ద ఆయాసం అనిపించబోవటం వంగి తీయడానికి కానీ ఏదైనా ఇతర ఇతర పనులు చేసుకోవడానికి కానీ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనం తగ్గాము లేదని మీరు భయపడాల్సిన పని లేదు రెండు కేజీల దాకా సుమారుగా తగ్గే అవకాశం ఎక్కువ ఉంది నాకు మా దగ్గర ఈ ఔషధ ఈ వరమూలికలు తీసుకెళ్ళి ఉపయోగించిన వాళ్ళు మాకు రిపీట్గా వచ్చి మాకు తెలియజేసింది పాజిటివ్ ఇదేంటంటే నెలకి నేను కేజీ నుంచి రెండు కేజీలా తగ్గానండి చాలా బాగుందండి నాకు ఫ్రీగా ఉందండి ఫ్లెక్సిబుల్ దీన్ని ఒక స్లిమ్ పౌడర్ లాగా మనం తయారు చేసుకొని రోజు వాడుకోవచ్చు దీనివల్ల కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు దీన్ని ఉపయోగించుకొని దీనివల్ల ఉపయోగం ఉపయోగం పొంది కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు నమస్కారం లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ హెల్త్ అండ్ బ్యూటీ